వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి గోడలను బద్దల కొట్టబోతున్నాం అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే నాకు పిఠాపురంలో మద్దతుగా నిలిచిన వర్మ గారికి నేను ఎప్పటికీ మద్దతుగా ఉంటానని చెప్పుకొచ్చారు. మన యువత ఆ ఫ్యాన్ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు. రెండు రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని ఆ ఒక్క రెక్కని పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటి పండు తొక్కే అది పండు లేదు లోపల అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్లో చట్టపట్టులో పడేద్దాం. మనకి మన కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. నేను పిఠాపురం నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, నేను మీరు నాకు సహకారం ఇవ్వండి. ఒక్కొక్క తెలుగుదేశం నాయకులని వర్మగారిని అడిగాను, వర్మగారిని ఒకటి అడిగాను. నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటి అడిగాను వర్మగారిని, ఒకటే అడిగాను. మన ఆఫీస్కి వస్తే వర్మగారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. నేను పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆ చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలం బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి కూడా వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటలు ఇస్తారని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు ఒక్కటే కాదు, తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, జనసేన వేరు కాదు, తెలుగుదేశం వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. 175 స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మేము అలాగే ఆలోచిస్తున్నాం, 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. నేను అన్నీ ఒకటే అడిగా, జనసేన మద్దతుదారులు అందరినీ అడిగా. మన రామచంద్రాపురం వెళ్ళారు వసంతశెట్టి సుభాష్, అక్కడ పోటీ చేస్తూ ఉంటే టైం లేదు, దారి పొడవుతో ఆపేస్తుంటే కరెక్ట్గా 8 నిమిషాలు వచ్చింది. తన శెట్టిపల్లి కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది, అబ్బాయికి నిలబడాలి అడ్డంగా వెళ్ళి చెప్పాను. మనస్ఫూర్తిగా వాసంశెట్టి సుభాష్ కేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి నేను ఆర్థించి వచ్చాను. ఏం చెప్తానంటే బలమైన నాయకుల సమూహం కావాలి. అలాగే ఎందుకు ఇంత కేంద్ర ప్రభుత్వం సహకారాలు ఇవ్వండి ఎందుకన్నానంటే, మనకి పురుషోత్తం పట్నం ప్రాజెక్టు పూర్తి కావాలి, మన సాగునీరు అవసరాలు తీరాలి. శుద్ధగడ మొత్తం 5 నియోజకవర్గాల నుంచి సమస్య ఉంది. ప్రతిసారి నేను ప్రతి ఊర్లో ఉన్న రైతాంగానికి చెప్తా ఉన్నా, శుద్ధగడ కానీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా సమస్య ఉంది, పురుషోత్తం పట్నం ఉంది. ప్రతి చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం పోలవరం అయిపోయింది. పోలవరం కొన్ని పూర్తి చేసే తప్ప కొన్ని అయ్యేలా లేవు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, చంద్రబాబు గారు కూడా చెప్తుంది, ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తక్కువ బడ్జెట్ తోటి ఏమి పూర్తయిపోతాయో వాటి మీద కేంద్రీకరి వాటి మీద దృష్టి పెడదాం, అది చాలా అవసరం. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తోటపల్లి రిజర్వాయర్, కొన్ని చోట్ల మినీ రిజర్వాయర్లు 5 కోట్లు 10 కోట్లు, అసలు పంప్ హౌస్లు మెయింటైన్ చేయట్లా, కనీసం గ్రీజు ఖర్చులు ఇవ్వట్లా. నేను కౌలు రైతుకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు నా సొంత డబ్బు. మీ అందరు కలిపి రైతాంగాన్ని చెప్తున్నా, నన్ను చూడగానే యువతతో వెళ్ళిపోతాడో యువతతో ఉంటాడో అనుకుంటారో మన ఫస్ట్ తప్పది. నేను ముందు రైతు బిడ్డను, నేను అన్నం పెట్టే రైతుకి గౌరవం ఇచ్చిన తర్వాత అలాంటి రైతుకి అన్నం పెట్టే ఆదుకునే మా మహిళలకి మా ఆడపడుచులకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ